నమస్కారం, ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు ఓం స్వరూప్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. శుభం తల్లి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఇవాళ మీరు మా స్టూడియోకి రావటం చాలా సంతోషంగా ఉంది. అయితే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నానండి. జనరలీ ఏంటి అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ డివోషనల్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే మమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉంటారు. మేం జనరల్గా ఈ జనరేషన్ పిల్లలు ఇప్పుడు టెన్త్ ఇంటర్ చదివే వాళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు అడిగే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయండి. అంటే ఇప్పుడు యువతరంలో చాలా క్వశ్చన్స్ మెదులుతూ ఉన్నాయి. అవి ఈరోజు మా ఐడ్రీమ్ సాక్షిగా అలాంటి అన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నానండి. అడగండి నాన్న. ఇప్పుడు మనము పాస్ట్ బర్త్ అంటూ ఉంటాం, లాస్ట్ బర్త్ అంటూ ఉంటాం, అసలు జన్మరాహిత్యం అంటూ ఉంటాం. అసలు జన్మరాహిత్యాన్నే నమ్మని వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఏదో అంటారు చూసారా, రాజు గొప్పవాడా మొండివాడు గొప్పవాడా అంటే మొండివాడే గొప్ప అంటాం. అయితే మన బర్త్ గురించి తెలుసుకోవటం ఎంతవరకు అవసరం అంటే మీరేం చెప్తారు? బర్త్ గురించి చాలా అవసరం తెలుసుకోవడం. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు ప్రాణి పూర్వజన్మలన్నీ గుర్తుంటాయి. ఇది విశేషం, చాలామంది గుర్తుంచుకోవాల్సిన విషయం. మీ ముఖత చెప్పడానికి వీలు పడుతోంది. ఆ తర్వాత భూపతనం తర్వాత ఆ తల్లి ప్రేవుని మనం కట్ చేసిన డాక్టర్స్ తర్వాత ఆ స్పృహ పోతుంది. అప్పుడే మనం డాక్టర్లు కానీ మంత్రసాంతనం ఒప్పుకున్న వాళ్ళు ఊళ్ళల్లో నీళ్లు చల్లి ఫస్ట్ క్రై అంటాం కదా, అది అంటే అదైపోతుంది. ఈ యొక్క ఈ ప్రాపంచికంలో వచ్చేస్తారు. అప్పుడు పూర్వజన్మవన్నీ కూడాను గుర్తున్నవన్నీ గుర్తు లేకుండా అయిపోతాయి భూపతనం ద్వారా. అందుకనే ఆ విశేషమైనటువంటి మన పూర్వపు యోగులు, మునులు, భగవత్స్వరూపులు ఒక చక్కటి సాధనా మార్గాన్ని, టెక్నిక్ని మనకిచ్చారు, ధ్యానం. దాని ద్వారా మనమేమిటో తెలుసుకోవచ్చు, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవచ్చు, మన ప్రయాణాలని కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అది మన ఇష్టం, మన అండర్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడు అది కంప్లీట్గా మీరు సాధనలో చేయగలిగి జయాన్ని పొందినప్పుడు సర్వము సిద్ధము, సర్వము మీకు సంప్రాప్తిస్తుంది. అంటే మన పూర్వజన్మ గురించి మనం తెలుసుకోవచ్చు, మన నెక్స్ట్ జన్మ గురించి కూడా తెలుసుకోవచ్చు, డే టు డే లైఫ్ అన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీరు భగవత్స్వరూపులు అయిపోతారు. ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు, సాధన చేసినప్పుడు, మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు రమణ మహర్షి పేరు వినే ఉంటారు. వారు నేనెవరు అనేటువంటిది సాధన చేశారు. జీవితంలో ఒకటే పదం, నేనెవరు తెలుసుకున్నారు. మన అదృష్టం మరి ఆయన కొంతమందికి చెప్పారని విన్నాం, కానీ ఆయన ప్రజలకి పూర్తిగా యొక్క విశ్వానికి మీరెవరో చెప్పకుండానే వారు. ఇది నిజంగా చెప్తే తెలుస్తుందా గురుజీ? చూపించచ్చు కూడా అంటారు. ఎందుకంటే జ్ఞానముతో మనము కొన్ని విషయాలు తెలుసుకుంటాము. ఇలా కాదు నాన్న, ఇలా అని చెప్తాం. చిన్నపిల్లలకి ఏనుగు అనండి, గుర్రము అనండి, ఏదన్నా అనండి, వృక్షం అనండి, అంటే వాడికి తెలీదు, వింటాడు, గ్రహిస్తాడు. నిజంగా వృక్షం దగ్గరికి వెళ్ళి ఇది వృక్షం అని చూపించి టచ్ చేయించండి, ఆ ఫీల్ అవుతాడు. అంటే మేము కూడా ఏంటి అంటే పూజ కంటే జపం గొప్పది, జపం కంటే ధ్యానం గొప్పది అని మాత్రమే అనుకున్నాం. కానీ ధ్యానం అంటే ఇప్పటికీ కూడా అందరికీ తెలిసింది ఏంటి, శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఇది మాత్రం బాగా అందరి బుర్రల్లో ఎక్కేసింది అనమాట. సో ఎక్కడైనా మనం సైలెంట్గా కూర్చొని కాసేపు మన థాట్స్ అన్ని పక్కన పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టగలిగితే అదే ధ్యానం అనుకుంటూ ఉన్నాం. అలా చేస్తే మన జన్మ గురించి మనం తెలుసుకోవచ్చు అంటారా? శ్వాస అనేటువంటిది మీద ధ్యాస అనేటువంటిది సరే, ఏదో కొంతమంది ప్రాక్టీసెస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంతవరకు లాభం కలిగిందో నాకు తెలీదు. నేను హిమాలయాల్లోను, గండకీ నది ప్రాంతాల్లోను, నేపాల్ లాంటి, మానస సరోవర్ లాంటి ప్రాంతాలు కూడా నేను సందర్శించాను కాలినడకతో, 80-85 ఆ టైంలో. ఇప్పుడు కాదు, అప్పుడు నేను నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.
13 14 దారులు ఉన్నాయి అప్పట్లో. కొన్ని మూసుకుపోయాయి, ఇప్పుడు కొత్తగా ఒక దారి ఏర్పరిచారు గవర్నమెంట్ మోదీ గారి వారి యొక్క సహకారంతో, ఇప్పుడు కొంచెం తేలికైంది. సరే, అప్పుడు చైనా బార్డర్లోంచి కూడా ఉండేవి, ఇప్పుడు పంచధామ్లోంచి కూడా, చార్ధామ్ పంచధామ్లోంచి కూడా దారులు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువగా అందరికీ నచ్చేటువంటిది మరి వ్యాస భగవానుడు మహాభారతాన్ని రచించినప్పుడు అంత స్పీడ్గా నేను చెబితే రాయగలిగే వాళ్ళు కావాలి అని అడిగారు. అప్పుడు గణపతి స్వామి కంటే అంత ఫాస్ట్గా ఎవరు రాయలేరని నిర్ధారణకు వచ్చారు. అప్పుడు ఆ ఇద్దరూ కలిసి చెప్పడం, ఈయన రాయడం, ఇవన్నీ కూడా బద్రికాశ్రమంలో జరిగింది. ఇప్పటికీ వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి అక్కడ, మనం వెళితే చూడొచ్చు. ఓకే, ఇప్పటికీ ఉంది ఆ రోజు పిక్చర్. అక్కడే కూర్చున్నారా పక్కన కూర్చున్నారా తెలియదు, కానీ ఆ స్టాచ్యూస్ ఉన్నాయి. ఇప్పటికీ మనకు ఆ అనుభూతి కలుగుతుందా స్వామి? అక్కడికి వెళ్ళాను, అక్కడ నేను కొన్ని రోజులు ఉన్నాను, అక్కడ కూడా ధ్యానం చేసుకున్నాను. అక్కడ ఆకాశ ధారలని ఉన్నాయి. పంచపాండవులు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిన దారి అది. ఒక్కొక్కరుగా పడిపోవడం అవన్నీ ఆ కథాంశం అంతా తెలుసు. అది ఈరోజుకి ప్రత్యక్ష నిదర్శనం. 5 ధారలు పంచధార ఇప్పటికీ చూడొచ్చు మనం, వాళ్ళ గుర్తుగా మిగిలిపోయాయి, అలా వెళ్ళారని చెప్తారు. అక్కడే ఈ యొక్క విశేషమైనటువంటి భారతాన్ని రాసినటువంటి ఆ మహానీయులు భగత్ స్వరూపులు ఆ విగ్రహాలను మనం చూడగలుగుతాం. అంటే ఏమిటి ఇక్కడ చెప్పడం అంటే, ఆ కాలమాన పరిస్థితులు, ఆ యొక్క యుగాలు అద్వితీయము, అనంతము, అమోఘము, అజరామరము, అలాంటివి ఇప్పుడు మనం చూడలేము. అప్పటివి ఏదో ఎవరన్నా చెబితే వినడం చూడడం ధన్యత్వం పొందడమే, ప్రత్యక్షంగా చూసే అదృష్టం ఈ దైనందిక జీవితంలో మానవులకు లేదు. పొద్దున్న లేస్తే వాళ్ళ ఆఫీసు, స్కూళ్ళు, తల్లులకి తండ్రులకి అందరూ బిజీయే, అలసట వస్తే తప్ప నిద్ర రాదు. ఇంకా టెన్షన్స్ వల్ల నిద్రపోయిన వాళ్ళు స్లీపింగ్ పిల్స్ కూడా ఏదో మత్తు పదార్థాలు అలవాటు పడిపోతున్నారు. ఇవన్నీ అవసరమా? నిద్ర అనే దానికి కూడా చాలామందికి అర్థం తెలియదు. నిద్రపోవడం అనేటువంటిది లేదు, అసలు నిద్ర అనేదే లేదు. బాడీ టేకింగ్ రెస్ట్, బాగా అలసిపోయాక మత్తుగా నిద్ర వచ్చేసి అలసిపోతాం కదా, అలసి సొలసిపోతాం, దాన్ని మన భాషలో నిద్ర అంటున్నాం. నిద్ర అనే దాన్ని నిజంగా అర్థం లేదు మా భావన, ఎందుకంటే మేము ఎప్పుడు నిద్రపోలేదు కాబట్టి. నిద్ర అంటే అలసిపోతే వచ్చేది. మరి భగవంతుడికి, ఆత్మకి నిద్రపోవడం మెలుకోవడం కూడా లేదు, అది ఒక ఇంకా విచిత్రం. మరి బాడీస్లో ఎంటర్ అవుతూ ఉంటాయి ఆత్మలు. విశ్వాత్మ అని ఒకటి, ఆది ఆత్మ, తర్వాత అందులోంచి వెలువడ్డదే మరి ఈ యొక్క ఆత్మలు. ఈ ఆత్మల సముదాయాన్ని మనం తేలిగ్గా అర్థమయ్యే రీతిగా చెప్పాలి అంటే, పాదరసం అనేటువంటిది ఒక ఉంటుంది మన థర్మామీటర్స్లోను, అవి జ్వరమాలికలోను పెట్టుకుంటాం. అది ఒక పిడికెడు తీసుకోండి అమ్మా, తీసుకొని మీ కళ్ళ ముందు ప్లేట్లోనో లేకపోతే కింద ఇట్లా వదిలేయండి, ముక్కలు చెక్కలైపోతాయి. ప్రతి చోటకెళ్ళి చూడండి, చిన్న ముక్క, పెద్ద ముక్క, రౌండ్ షేప్ కలిగి ఉంటాయి కానీ పీసెస్ అనే అండాన్ని వీల్లేదు. భూతద్దం పెట్టి చూసినా కూడా మీరు ఆ షేప్ కలిగి ఉంటుంది. మళ్ళీ ఒకటికొకటి కలపండి, కలిసిపోతుంది. కలిపినట్టు ఎవరికి తెలుస్తుంది? కలిపిన వాడికే తెలుస్తుంది, పొరపాటున చూసిన వాడికి తెలుస్తుంది. అన్నీ కలిపేయండి, ఒకటే ముద్దాకారం అవుతుంది. ఇందులోంచే విడిపడ్డాయి, ఇందులోంచే మళ్ళీ కలిసాయి. ఏకం బహుశ్యామి, ఏకం అనేకం, అనేకం ఏకం. ఇదే చాలా సూక్ష్మమైనటువంటి అర్థం అవడం కోసం ఆత్మ యొక్క సంచారము, ఆత్మతత్వము, ఆత్మబోధన ఇదే. మహా ఆత్మలోంచి, మహాశక్తిలోంచి బహిర్గతమైనటువంటి ఈ ఆత్మలు మళ్ళీ ఆ పరమాత్మలో కలిసిపోవడానికి వాటి కర్మలు. కర్మలు అంటే ఏమీ లేదు, ప్రతి ఇండివిజువల్ సోల్కి మైండ్ ఉంటుంది, అందుకని దానికి ఎక్స్పీరియన్సెస్ కోసము ఈ లోకాల్లోకి రావడము, ఆ పనులు చేయడము,
ఆ చేసే వాటిని కర్మలాండము ఇలాంటి పదాలు వాడతాం. మళ్ళీ అక్కడ ఒక అవకాశం కూడా ఉంది, కీ ఇచ్చాడు భగవంతుడు, మీ ఆలోచన మీరు చేస్తూ ఈ పనులు చేయకండి అబ్బాయి, ఈ పనులు చేయండి. ఈ పనులు చేసినప్పుడు మళ్ళీ స్వస్థానానికి మరి ఆయన మొట్టమొదటి రూపానికి రావాలి కదా. అప్పుడు ఎలా అంటే ధ్యానం చేయమన్నారు. ధ్యానం చేస్తే మళ్ళీ నిన్ను నువ్వు పొందగలుగుతావు, నిన్ను నువ్వు సంపాదించుకొని మొదటి ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి వచ్చేస్తావు. మనల్ని మనం తెలుసుకోవడాన్ని ధ్యానం అంటారు. ధ్యానం అంటాం, మనం తెలుసుకుంటాం, మళ్ళీ ఏది తెలుసుకోకూడదో అవి కూడా తెలుసుకొని అవి చెయ్యం. అది కూడా ఉంది మరి. అటు వెళ్ళొద్దు అబ్బాయి, అక్కడ గుంటలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, ముళ్ళ కంచెలు ఉన్నాయంటే వెళ్ళాం కదా, ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తున్నారని. మొండిగా వెళ్తామంటే వెళ్తాయి, గుచ్చుకుంటాయి, అవి అనుభవించాల్సింది. మళ్ళీ ఆ నిప్పులు బాధలు పడి నెక్స్ట్ టైం ఇంకోటికి నువ్వు చెప్పడానికన్నా వీలు ఉంటుంది, లేకపోతే మళ్ళీ మనం అటు వెళ్ళకుండానన్నా ఉంటుంది. ఆత్మ పరమాత్మ అందులోంచే వచ్చింది, ఈ ప్రత్యేకాత్మలు ఇవన్నీ కూడాను మళ్ళీ అన్నీ ఒక చోటలోనే కలిసిపోతాయి. కానీ ప్రతిదానికి ఐడెంటిటీ ఉంటుంది, వాటికి ఆ యొక్క శక్తి స్ఫురణ ఉంటుంది, గుర్తుంటుంది, తన్ని తాను తెలుసుకోగలుగుతుంది, నేను ఇందులోంచి వచ్చాను మళ్ళీ అందులోకి వెళ్తున్నానని. మరి ఈ శరీర ధారణలు ఏమిటని ఒక డౌట్ వస్తుంది. అమ్మలు తల్లులు ఉన్నారు, తండ్రులు మాతాపితరులు అంటాం, వాళ్ళు కంటారు అంతవరకే. వాళ్ళు ఇచ్చేది శరీరాల్ని, తెలుపుగా నలుపుగా రకరకాలుగా లావుగా పొట్టిగా ఉంటాయి. తల్లిదండ్రులు ఏమంటారు, మీరు మా నాన్న పోలికగా పుట్టాడు, మా పెదనాన్నలా ఉన్నాడు, మా మాయ ఎలా ఉన్నాడు, మా మేనమామలా ఉన్నాడు, మా ముత్తాతలా ఉన్నాడు, చూసారో లేదో తెలియదు కానీ అంటారు. మరి అదంతా జీన్స్, జెనెటిక్ సంబంధం ఆ పరంపర. ఆత్మ ఎక్కడుంది? తల్లిదండ్రులు ఆత్మ కనలేరు. ఇప్పుడు మరి ఈ ఆత్మకి కూడా పూర్వజన్మ సువాసనలు ఉంటాయా? ఇప్పుడు మనిషి రూపం తీసుకున్నప్పుడు ఎట్లా అయితే ముత్తాత పోలికలు ఇక్కడ వస్తాయో. ఇక్కడ ఇంకో విశేషం ఉంది, ఆత్మలు విడిగా ఉన్నప్పుడు గర్భధారణలు చేసినటువంటి ఈ తల్లులని అవి ఎంచుకొని మరీ ఎంటర్ అవుతాయి. ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఎలాగైతే ఇప్పుడు డెలివరీ టైంలో మంచి హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్, ఇంకా కాస్ట్లీ హాస్పిటల్ వెళ్తున్నారు ఇప్పుడు ప్రజలు. అందరూ డాక్టర్లే, అందరూ ప్రసవ వేదన తల్లులకి సహాయం చేసేవాళ్లే, కానీ బెస్ట్ సర్వీసెస్ అని చూస్తూ ఒక మంచి దీనికి హాస్పిటల్కి వెళ్తున్నాం. జస్ట్ బోర్న్ బేబీ ఏవో ఉన్నాయి పేర్లు నాకు సరిగ్గా తెలియదు, కానీ అంటే అవి ఆత్మలు అవి చూసుకుంటాయి. చూసుకొని వాటికి సూటబుల్ ఆ యొక్క గర్భంలోకి అవి ఎంటర్ అవుతాయి. మీరు రమ్మంటే రావు, పొమ్మంటే పోవు, అది దాని యొక్క గొప్పతనం. అందుకనే పిల్లలకి జాతకం వేయించిన బారసాల ఇవన్నీ ఏ క్రతువులు చేసినా మన తృప్తికే పాకుతున్నాడు, చూసావా నడుస్తాడు తొందరగా, బంగారం ముట్టుకున్నాడు, చదువులు పుస్తకాలు పెడతారు పెన్నులు అవన్నీ చిన్నప్పుడు పాకేటప్పుడు, అవన్నీ మన తృప్తే. అవి ముట్టుకున్నా చదువు రాని వాళ్ళు ఉన్నారు, అది ముట్టుకోకపోయినా ఐఏఎస్ ఆఫీసర్లు అయి ఉన్న వాళ్ళు ఉన్నారు, అది వేరు. మన ఇవి మన భావన ప్రపంచం, ఇది ఆత్మ వేరు కదా. ఆత్మని నీకు పుట్టిన ఆడ మగ ఆత్మని కనుక నువ్వు చూడగలిగినప్పుడు, ప్రేమించగలిగినప్పుడు, దానికి నీ మెసేజ్ పంపించగలిగినప్పుడు అప్పుడు తప్పకుండా వాడు చెడు పనులు చెయ్యడు. వాడు పర్పస్ వేరు, నువ్వు ఓన్లీ బాడీ ఇస్తున్నావు, ఈ బాడీ ద్వారా ఆ పనులు చేసుకొని మళ్ళీ వాడు స్వస్థానానికి వెళ్ళిపోతున్నాడు. అవే మీరు కర్మలు అనుకోండి, ఏదన్నా అనుకోండి, వాడు ఎక్స్పీరియన్సెస్ కోసము పూర్వజన్మలో చేయవలసిన పనులకి ఈ శరీరం అవసరం అన్నమాట. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాలి, ప్లేన్ కావాలా వద్దా? కావాలి. షిప్పో ప్లేనో ఏదో ఒకటి, బస్సులు పోవు కాబట్టి. మరి అప్పట్లో ఆత్మ చంద్రమండలం వెళ్ళేది, సూర్యమండలం వెళ్ళేది, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేది, సెకండ్ కూడా అవసరం లేదు, ఇంకా తక్కువ. మన పూర్వం పురాణాల్లో ఇంకోటి, అప్పట్లో శక్తి ఉపాసన చేసిన వాళ్ళకి ఎంత బలం ఉండేదంటే, ఎవరినైనా చూసి నీళ్లు తీసుకొని నీళ్లు చల్లితే వాళ్ళు రూపాలు మారిపోయాయి, చిలుకలు అయిపోయేవాళ్ళు, పక్షులు. పురాణాల్లో పురాణాలు అవన్నీ నిజాలు. ఎందుకంటే మనం యద్భావం తద్భవతి ఏదో దృక్తదో భావ, మనం ఆ దృష్టియే ముఖ్యం, కాన్సన్ట్రేషన్కే ముఖ్యం. ఒకటే పట్టుకోవాలి, మనం పదాలోచిస్తే ఒక కత్తి ఒక వరలోనే వస్తుంది. అయితే అప్పట్లో వాళ్ళందరూ ధ్యానం చేసి అలాంటి శక్తులు సంపాదించే వాళ్ళు. ప్రయాణాలు కూడా ఊర్ధ్వ ప్రయాణాలు,
మొన్నటి వరకు శంకర భగవత్పాదుల వారు ఉన్నప్పుడు పరకాయ ప్రవేశం చేసింది రుజువు చేశారు కదా, చూపించారు కదా, అవి అప్పట్లో కామన్ విద్యలు అవి. ఇవన్నీ దైవానుగ్రహం వలనో వాళ్ళు చేసిన పూజలు జపాల వలనో కాదు, ధ్యానం లాంటివి చేయటం. ధ్యానము సాధన, గురువులు ఉండేవారు. మరి గురువులు ఉంటే మీరు పుస్తకం ఒక సంవత్సరం చదివింది వాళ్ళు 5 నిమిషాలు 5 గంటల్లో చెప్పగలుగుతారు, 1 ఇయర్ ది రెడ్యూస్ చేయగలుగుతారు, బికాస్ వాళ్ళు ఆల్రెడీ చదివారు కాబట్టి, అనుభవజ్ఞులు కాబట్టి. అందుకని గురుముఖత తేలికవుతుంది. గురువు కూడా ఒకప్పుడు శిష్యుడే, అంటే మొట్టమొదటి మూల గురువు ఎవరో ఉంటారు. మరి మన కృష్ణస్వామి కూడా మూల గురువు. మరి ఒక లెక్క ప్రకారం క్రియాయోగం చెప్పింది భగవద్గీతలో, సూర్య భగవానుడు క్రియాయోగం చెప్పాడని పుస్తకంలో రాసి ఉంది. మనం అది గనక తీసుకుంటే, ఉదాహరణకి అదొక సాక్షిభూతంగా తీసుకుంటే, సూర్యుడు కూడా బోధించాడు కృష్ణస్వామికి. కృష్ణస్వామి 18 అధ్యాయాలు మనకి బోధించారు. ఇప్పుడు రకరకాలుగా అదేంటి ఎవరితో వచ్చిన అభిప్రాయాలు వాళ్ళకి అర్థమైన రీతిలో చేస్తున్నారు. అంటే ఏమిటి, పరకాయ ప్రవేశం అనేటువంటిది ఆ రోజుల్లో నార్మల్, ఇప్పుడు అసలు ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అంటారు, మనలో మనమే లేము. ఇప్పుడు మనలో మన బాడీలో మనమే ఉండం, ఇలా వెళ్ళిపోతుంది. అబ్సెంట్ మైండ్, అబ్సెంట్ మైండ్, ఏదో ఆలోచిస్తూ ఉంటాం, ఏదో చేస్తాం. పైగా కారులో డ్రైవ్ చేస్తూ మన ఇటువైపు మీరు ఏదో ఏదో పార్క్ ఉంది కదా, కేబీఆర్ పార్క్ ఏదో కేబీఆర్ అటు వెళ్తూ ఉంటూ సడన్గా ఏదో గుర్తొస్తుంది, రైట్ తిరిగిపోతారు, తెలంగాణ భవన్కి వెళ్ళిపోతారు, ఇంకెక్కడో తిరుగుతా. అంటే మీ థాట్ నాట్ యువర్ కంట్రోల్. మీ థాట్స్ కనుక మీ కంట్రోల్లో ఉన్నాయనుకోండి, ఏదంటే అది సాధించవచ్చు. ఈ థాట్ కంట్రోల్ ప్రాసెస్ ఏకాగ్రతతో వస్తుంది. సో థాట్ కంట్రోల్ ప్రాసెస్ మ్యాండేటరీ అంటారు, కంపల్సరీ, లేకపోతే రాదు. మనం 100 ఆలోచిస్తే ఏ పని సరిగ్గా చేయలేం కదా. సోషల్ ఎగ్జామ్ ఉన్నప్పుడు మ్యాథ్స్ చదువుతావా, చదవం కదా. గురువుగారు ఉన్నారు, 20 మందికి చెప్తాడు, అందులో ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు, మరి అందరూ ఎందుకు అవడం లేదు, అంతా తీసుకోవడం లేదు. వాడి గ్రహణ శక్తిని మీద కూడా ఆధారపడి ఉంటుంది, స్వీకరించడం. గురువులు ఉన్నా మీరు స్వీకరించకపోతే లాభం ఏమిటి? అసలు మీకు అన్నీ తెలుసు. ఇంకో విషయం, గురువు కూడా అక్కర్లా, యు నో ఎవ్రీథింగ్. గురువు లేకుండా కూడా ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు గురువు లేకుండా. పర్వతానికి గురువు ఎవరు, వృక్షానికి గురువు ఎవరు, పక్షికి గురువు ఎవరు, మరి అది బ్రతకడం లేదా? ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ ఇప్పటి జనరేషన్ లో ఇలాంటివి నిజంగా పాసిబిలిటీ ఉందా అంటే, వాళ్ళు ఇప్పటికీ కొంతమంది కొన్ని విషయాలు నమ్ముతారు, అది మాట్లాడుకుందాం. విశ్వాసము నమ్ముతాం కదా, నమ్ముతాం. ఒకరు చెబితే వినడం నమ్ముతాం కదా. పంచభూతాలు ఒక రకంగా ఉన్నా మనం శ్వాస లేకపోతే చనిపోతాం, నమ్ముతాం కదా. నీరు లేకపోతే చనిపోతాం, నమ్ముతాం కదా. భూమి లేకపోతే అసలు మనం ఉండనే ఉండం. పంచభూతాలు మనకి సాక్షిభూతాలు, సాక్షిభూతాలు. మరి అవి నమ్మినప్పుడు, ఒక మనిషి చెప్పింది విన్నప్పుడు మీరు చేయగలిగిన కాన్సన్ట్రేషన్ అవసరం ఉంటుంది, అప్పుడు ఏకాగ్రతతో చేసినప్పుడు తప్పకుండా వాళ్ళ ఉత్తీర్ణులు అవుతారు. నీరు ఆకాశము ఇవేవీ లేకుండా కూడా బతకచ్చు. ధ్యానం ఒకసారి చేస్తే 200 సంవత్సరాలు, 300, 4000, 10000, వాళ్ళ సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు, కాలాన్ని సంబంధం ఉండదు, శరీరం అలాగే ఉంటుంది. యోగులు ఉంటారు, వీళ్ళు ధ్యాన స్థితిలోనే ఉంటారు. అసలు ధ్యానం ఏంటి, ఆత్మ ఈ శరీరాన్ని వీడి అది ఎక్కడో ప్రయాణం చేస్తూ ఉంటుంది, దీన్ని అట్టే పెట్టుకుంటుంది. మామూలుగా మానవులు ఈ శరీరం గాలి పోగానే ఆ ప్రాణం పోగానే తీసుకెళ్లి కాల్చడం పోడ్చడం చేస్తారు. అందుకనే బాబా దీనికి బాగా చెప్పారు, ఆ పాయింట్ నాకు చెప్పడానికి బాగుంటుంది. 3 రోజులు బాబా గారు శరీరాన్ని వదిలి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరికి తెలియదు, కానీ ఆయనకి తెలుసు. ఆయన కొంతమంది చెప్పారంటారు, ఎంతవరకు సత్యమో అది మనం ఆ టైంలో లేము కాబట్టి. ఒకటి మాత్రం సత్యం, ఆయన బాడీ వదిలింది. అప్పుడు మరి వాళ్ళు వీళ్ళు వచ్చారు, ఎవరు మన బ్రిటిషర్సు కలెక్టర్సు వాళ్ళు అందరూ కూడా తీసేయండి, ఇక్కడంతా అమ్మవారు పూంతోంది, జనాలకి మసూచికలు అలన్నీ వస్తున్నాయి, తీసేద్దాము అని గొయ్యి కూడా తోగిపెట్టారు. ఇంకా కాసేపట్లో వేసేస్తారు అందులో పూడి చేయడానికి. అప్పుడు ఆయన నిద్దట్లో లేచినట్టు లేచి చెప్పాడు, నేను 3 రోజులు నేను ఇలాంటి విహారం చేశానని. అంటే బాడీలో ఎంటర్ అయ్యేది సత్యము, వెళ్ళిపోవడం సత్యం అనేది బాబాగారి ద్వారాలో తెలిసిపోయింది. మనకి ఈ మధ్య వాళ్ళు కదా,
పూర్వం ఇవన్నీ కామన్ అమ్మా. ఋషులు ఈ ఇప్పుడు చేసేవన్నీ కూడా ప్రాక్టీసెస్కి ఇప్పుడు ఆశ్రమాలు ఉన్నాయి. ఏదో పాపం వాళ్ళు ఏదో దానికి ఏదో పెట్టారు ఇన్ని కోర్సులని అవన్నీ ఇవన్నీ పాపం. ఆ కోర్సుల గురించి నేనేమనను, కానీ నేర్పించిన వాళ్ళు ఏ కోర్సు పెట్టినా వాడు నేర్పించగలిగితే, నేర్చుకోగలిగిన వాడిని గుర్తుపట్టగలిగితే ధన్యులు. నేర్చుకోగలిగిన వాళ్ళని కూడా గుర్తుపట్టాలి, లేకపోతే వాడు ఏం నేర్చుకుంటాడు? వాడు వస్తాడు సర్టిఫికేట్ ఇస్తావు, కాన్షియస్నెస్ వచ్చేసింది అంటాడు, నీకు వచ్చిందా వాడికి వచ్చిందా తెలియదు. ఏదో తృణమో పణమో ఆశిస్తారు, నడవాలి కదా, అద్దెలు అవి ఉంటాయి పాపం, వాటి కూడా నేనేమనను. సిన్సియర్గా నేర్చుకోవాలి, గురువుగారు సిన్సియర్గా చెప్పాలి, అప్పుడు తప్పకుండా మీరు విశ్వాన్ని చూడగలుగుతారు, విశ్వశక్తిని మీరు స్వీకరించగలుగుతారు. అందుకే చెప్పా, వెన్ యు ఆర్ ప్యూర్ యు ఆర్ ద గాడ్ అన్నాను. మీరు ప్యూరిటీ ఉంటే చాలు. ప్యూర్ అంటే భగవంత్ స్వరూపులు. భగవంతుడు కూడా గుణగణాలు సరిగ్గా లేవంటే భగవంతుడు అనడం ఎంత తప్పు? భగవంతుడికి ఉంటాయా? ఆయన అందరికీ మంచే చేస్తాడు, తండ్రి తల్లి స్వభావం. దేవుణ్ణి నమ్ముతున్నామంటే ఒక అర్థం పరమార్థం ఉంది కదా, లేకపోతే నమ్ముతావా? నమ్మం కదా. అందుకని గుళ్ళల్లో కూడా చాలా విశేషాలు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. నేను వాళ్ళకి చెప్పగలిగేది ఏమిటంటే, నా అనుభవంతో ప్రదక్షిణాలు ఒక గుడి స్థాపన చేసినప్పుడు, ప్రతిష్ట చేసినప్పుడు, ఆ గుడి ఆవరణ కొంతవరకు ఈ శక్తి ప్రకంపనాలు, శక్తి కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. అందుకు ఆ యొక్క శక్తి పుంజములు కలిగినటువంటి అవి మీరు ప్రదక్షిణ చేస్తే మీ అరికాలకు తగులుతాయి. అప్పుడు మీరు బాడీ స్వీకరిస్తుంది, మీకు బాడీలో చేంజెస్ వస్తాయి. అందుకు ప్రదక్షిణలు 108 చెయ్యి, 51 చెయ్యి, 11 చెయ్యి, 100, 1000 ఏదో చెయ్యి. ఊరికే చేస్తే శోషొచ్చి పడిపోడు, తిండి తిప్పలు లేకుండా, కానీ వాడు పడిపోరు. ఎందుకు? వాళ్ళ ధ్యాసంతా ఆ పరమాత్ముడి మీద, ఆ ఇష్ట దైవం మీద పెట్టుకొని తిరుగుతూ ఏదో మంచి జరుగుతుంది అనే ఆ సంకల్ప సిద్ధితో వాళ్ళు పడిపోరు. ఆకలి దప్పికలు ఉండవు, ఇది సత్యము. అందుకని చాలా ఉంది ఈ ప్రపంచాన్ని తెలుసుకోవాల్సింది ప్రజలకి. సింపుల్గా బతకడం, సింపుల్గా సంపాదించుకోవడం, ఈ ఉన్న లైఫ్ని సరిగ్గా చేసుకోవడానికి 20-23 ఏళ్ళ దాకా డిగ్రీ కాదు మామూలుగా. అప్పుడు ఏదో అవుతుంది ఉద్యోగానికి 1-2 ఏళ్ళు. ఒకవేళ యూనివర్సిటీస్ వాళ్ళే, ఒకవేళ క్యాంపస్ వాళ్ళే సెలక్షన్ చేస్తే అది వేరు. కొన్ని చేస్తారు, కొన్ని చెయ్యరు. తర్వాత ఉద్యోగం వస్తుంది, ఇంకో 2 ఏళ్లలో పెళ్ళి అయిపోతుంది. చేస్తారు కదా, ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. అదైన తర్వాత మంచి ఉద్యోగం, ఫారెనో ఇండియానో ఎక్కడో కలకటా ఇండియా మొత్తం, అయిన తర్వాత ఇల్లు కొనుక్కుంటాడు. ఇల్లు కొనుక్కున్నాక పిల్లలు, పిల్లల తర్వాత అమ్మా నాన్న తేవాలా లేదా విడిల్లు ఉండాలా, ట్రాన్స్ఫర్స్. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో బాగాలేదు, పంపించారు డబ్బులు, మనకు వచ్చే డబ్బులు, ఈ లెక్కలు ఇవంతా మానసిక వ్యాపకం అయిపోతుంది. మరి వాడి గురించి ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, నేనెవరు అని తెలుసుకుంటాడా? అవసరం ఉందా? బాధలు వచ్చినప్పుడు మాత్రం దేవుడన్నా కావాలి, డాక్టర్లన్నా కావాలి, ఫ్రెండ్స్ సలహాలు ఇచ్చేవాళ్ళన్నా కావాలి. ఎందుకంటే అప్పుడు వాడికి తెలియదు కాబట్టి. అసలు ఇవన్నీ నువ్వే తెలుసుకోవచ్చు. ధ్యానం చేయి రోజు, యూనివర్సల్ ఎనర్జీని సంపాదించు. నీకు తెలిసిపోతుంది, ఎదుటివాడిని చూస్తే వాడి నీ గురించి ఎలాగో తెలుస్తుంది. ఎదుటివాడు కూడా కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఒక మంచి మాట చెబుదాం బాగుపడతాడనే ఒక ఆలోచన మీకు వస్తుంది. అందుకోసం పరమ గురువులు వాళ్ళు మొహం చూడగానే, నాన్న ఇది చేసుకో, పరిహారాలు చెప్పేస్తూ ఉంటారు. ఎందుకు చెప్తారు? వాళ్ళకి దానికి విరుగుడు వాళ్ళకి తెలుసు. మొహం చూడగానే చెప్పగలరు. అందరికీ చెప్తారా లేదా, అదొక పెద్ద మళ్ళీ వాళ్ళకి ఎంతమందికి దగ్గరగా వెళ్తారో, ఎంత మరి వాళ్ళ ఏంటంటే అనుభవంతో వచ్చిన వాళ్ళను వాళ్ళ యొక్క ప్రేమ పొందగలుగుతారో, అందరికీ చెప్పాలంటే కూడా సరిపోదు. ఎవరు నమ్ముతారో వాళ్ళకి చెప్పగలుగుతాం, ఎవరు నమ్మరో వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నం చేయగలుగుతాం. ఇలాంటి విశేషాలు, శక్తి సంపాదిస్తే ప్రతిదీ వస్తుంది. శక్తి సంపాదించడం కూడా చాలా తేలిక. సూర్యోపాసన చేయండి, ఉదయం సూర్య ఉదయాన్ని ఉదయం పూట అలా ఒక నిమిషం, 1/2 నిమిషం, 2 నిమిషాలు ఇలా చూడండి, అంతే. ఏం నా మంత్రం న తోయం న తీర్థు న భోగు శివానంద రూపం, అంతే. అలా చూస్తూ ఉండండి దివ్య తేజస్సుని. ఆ కళ్ళు మూయంగానే ఆ బింబం మీ కళ్ళల్లోకి వస్తుంది. చూడండి మీరు ప్రయత్నం చేసి, చాలా సింపుల్. ఎవరు ఇందులో మోసం చేయాల్సింది, పక్కదోవ పట్టించాల్సింది ఏమీ లేదు. సూర్యుడు సత్యము, మీరు చూడడం నిత్యము. చెయ్యండి, సంపాదించుకోండి.
కళ్ళు మూసుకోగానే మీ బాడీలో అవి వస్తుంది. ఆ తర్వాత బాడీ అంతా వ్యాపిస్తుంది ఆ దివ్య శక్తి పుంజము. అందుకే దాన్ని ఆరా అంటాము. ప్రతి మనిషిలో ఆరా 1 ఫీట్ ఉంటుంది, 6 ఇంచెస్ ఉంటుంది. నేను మీ ఆరాని చూడగలుగుతాను, ఇక్కడ ఏదైనా మనుషుల్ని వస్తువుల్ని నేను చూడగలుగుతాను. ఈ ఆరాను కూడా మరి చాలామంది చూడడానికి ప్రయాసపడుతున్నారు, చూస్తున్నారు, పెంచుకుంటున్నారు, వ్యాప్తి చెందుతున్నారు. విశ్వంలో కలిపేంత ఆరా కూడా పెంచుకోగలుగుతారు. ఋషులు వాళ్ళంతా చేసింది అదే. ఈ ఆరా అనేటువంటిది కూడా ఈ ప్రస్తుత కాలంలో కెమెరా రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. కిర్లియన్ కెమెరా అని, కిర్లియన్ అనేవాడు రష్యన్ సైంటిస్ట్ కనుక్కున్నాడు, దాని పేరు కూడా కిర్లియన్ కెమెరాయే. మీ నా అవి ఫోటోగ్రఫీ తీస్తే దాంట్లో ఎజెండా అవి కొన్ని ఉంటాయి, దాన్ని బట్టి డిసీజెస్ లైఫ్ కొంతవరకు అది ఆరా. మళ్ళీ ఆరా మారుతూ ఉంటుంది, ఆరా ఒకటే ఒకసారి అలాగే ఉండదు, మారిపోతూ ఉంటుంది. మీ థాట్స్ వల్ల ఆరా మారుతుంది, సింపుల్. అందుకని ఏక థాట్తో ఏకాగ్రతతో అందరికీ మంచి జరగాలి, సర్వే జనా సుఖినో భవంతు అనుకోవాలి, అందరినీ మంచి మార్గంలో నడిపించడానికి మనవంతు సహాయం చేయాలి, ఆరోగ్యము ఐశ్వర్యము కూడా వస్తుంది. ఐశ్వర్యం ఎలా వస్తుందంటే మీకు జ్ఞానంతో పనులు చేసినప్పుడు, జ్ఞానంతో ప్లాన్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఫలితం వస్తుంది. ఉద్యోగం సద్యోగం వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి కదా, మరి లాభం వచ్చినట్టే కదా. అంటే బ్రతుకు తెరువుకి 2 రూపాయలు కావాలంటే డబ్బు ఏదో రూపంలో రావాలి కదా. మీకు జ్ఞానం ఉన్నప్పుడు, ఏకాగ్రత చేసినప్పుడు, దివ్య శక్తి మీరు పొందినప్పుడు సరి అయిన నిర్ణయం తీసుకుంటారు, సరి అయిన ఉపాధి చేయగలుగుతారు. అలాగే భార్య విషయంలో, పిల్లల విషయంలో కూడా ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. దేవుడి విషయంలో కూడా మీకు ఎంచుకునే దేవుడు కూడా, మీకు కరెక్ట్ దేవుడు దొరుకుతాడు. చాలా చక్కటి విషయాలు ఇవాళ మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు గురుజీ. నమస్కారం. అమ్మా శుభం తల్లి.